సార్, ఆయన వెరీ గుడ్ ఫాలోవర్ ఆఫ్ యూ, బట్ ఎప్పుడు లైవ్ స్ట్రీమ్ లో నేను ఎప్పుడు ఇంత చూడలేదు, బట్ ఆఫ్టర్ దట్ మీ స్ట్రీమ్ పెట్టేటప్పుడు చూసామని. ఐడ్ లైక్ టు నో దట్ ఇప్పుడు మన ఇండియన్ మిథాలజీ కానీ, వాట్ ఎవర్ రోమన్ మిథాలజీ కానీ, గ్రీక్ మిథాలజీ కానీ, ఇవన్నీ ఒక ఆర్డర్ లో తెలుసుకోవడం ఎట్లా సార్? అంటే ఆర్డర్ అంటే అర్థం కాలేదు, అంటే ఎప్పుడు ఏది ఫస్ట్ వచ్చేది? అంటే ఎట్లా అంటే సార్, నేను ఒక ఆయన రైటర్ సార్, అండ్ నేను ఇప్పుడు జర్నలిజం స్టూడెంట్ కూడా, అండ్ నేను తీసుకోవడానికి అండ్ నేను బాగా ఎంజాయ్ చేయలేదు సార్. అంటే మీరు చెప్పింది ఒక పాయింట్ బాగా నచ్చింది నాకు, ఏంటంటే మనకు పక్కన వాడి నుంచి ఏదైతే జరగాలని కోరుకోకూడదో, మనం కూడా పక్కన వాడికి అది చేయకూడదని కోరుకోవాలి అని మీరు చెప్పిన అది ఐ లైక్ దట్ వెరీ మచ్ అండి. నా ఫిలాసఫీ కూడా కొంచెం అట్లాగే ఉంటుంది. అట్లా నేను ఎట్లా అంటే సార్, అంటే కొంచెం మీరు ఇప్పుడు ఉన్నారు కాబట్టి మాకు కొంచెం తెలిసింది. సో నేను ఎట్లా అంటే, నాకు తోచినంతగా నేను ఒక ఒక బుక్ రాద్దామని సార్, ఆయన రైటింగ్ బుక్ అంటే ఎట్లా అంటే, మన కార్ల్ సగన్ కానీ, నీల్లీ డి టైసన్ గారు కానీ, వీళ్ళ దాన్ని చూస్తాను అది. సో ఏంటంటే నాకు వాళ్ళంతా అర్థమైంది సార్, అంటే రోమన్ మిథాలజీ ఎట్లా గ్రీక్ ఎట్లా ఒక ఆర్డర్ లో అర్థమైంది, మన ఇండియన్ మిథాలజీ అండి, ఇండియన్ ఈ మూఢాచారాలని ఎట్లా ఒక ఆర్డర్ లాంటి, అంటే ఫస్ట్ నుంచి ఒక ఇండెక్స్ అంటే ఎట్లా ఏ బుక్స్ చదవాలి, మీరు కొంచెం రిఫరెన్స్ ఇస్తారండి నాకు, ఎందుకంటే యువర్ సో ఎక్స్పర్ట్ ఆన్ దిస్ అండి. ఎక్స్పర్ట్ కాదు కానీ ఐ నో హౌ టు ఫైండ్ అవుట్ అనమాట. అయితే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు నా జర్నీ కూడా ఎలా ఉందో చూడండి. నేను మోస్ట్ పాపులర్ ఐటమ్స్ ని ఫస్ట్ తీసుకుని వెళ్ళి వెనక్కి పైకి వెళ్తున్నాను. నా జర్నీ ఏంటంటే, ఫస్ట్ ఓకే గ్రంథాల దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ రామాయణం మోస్ట్ పాపులర్ ప్రస్తుతానికి, ఎందుకంటే అది ఈజియెస్ట్, దాన్ని జనాలకు చెప్పడం చాలా ఈజీ కాబట్టి, ప్లస్ అది హ్యాండిల్ చేసే సైజులో ఉంది కాబట్టి చెప్తారన్నమాట రామాయణం. నెక్స్ట్ భగవద్గీత. ఓకే భగవద్గీత అయితే బైట్ సైజులో ఉంటుంది, 700 శ్లోకాలు ఉంటాయి, మొత్తం కలిపితే 2 అవర్స్లో కొట్టేయచ్చు. కొంచెం డీప్గా స్టడీ చేద్దాం అనుకుంటే ఒక 4-5 అవర్స్ పడుతుంది, మేబీ 2-3 డేస్ తీసుకొచ్చి సరిపోతుంది. మహాభారతం వచ్చేసరికి చాలా పెద్ద ఎపిక్, దానిలో మీకు అంటే ప్రావీణ్యత కాదు, ఏది ఎక్కడుందో తెలుసుకోవాలన్న ఐడియా రావాలన్నా సరే యూ విల్ టేక్ అట్లీస్ట్ 1 month or so. ఓకే మీరు ఎంత ఫాస్ట్గా చదివినా సరే నెల కంటే ముందు అయితే చదవడం కష్టం. సో నెక్స్ట్ వచ్చేసరికి స్మృతులు. ఓకే స్మృతులు పెద్ద లిస్ట్ ఉంటుంది, మీరు జస్ట్ లిస్ట్ ఆఫ్ స్మృతులు అని కొడితే పద్దెనిమిది పైన ఉంటాయి, అవి కాకపోతే అన్ని తెలుగులో దొరకవు. ఓకే మా మోస్ట్లీ దేవనాగరిలో దొరుకుతాయి, సో హిందీ అండ్ సాంస్క్రిట్ లో దొరుకుతాయి, మీరు ఆ భాషల్లో కొంతలో కొంత ప్రావీణ్యత సాధించాలి తప్పనిసరి. అది ఆ తర్వాత ఇదేంటి దర్శనాలు ఉంటాయి కొన్ని, స్పెసిఫిక్ గా వైశేషిక దర్శనం అవి ఉంటాయి, దీస్ ఆర్ ద ఫిలాసాఫికల్ టెక్స్ట్ అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇవి ఇవి ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు కూడా అన్ని ఉన్నవన్నీ ఏంటంటే 18 అనుకుంటా, అష్టాదశం అనుకుంటా, మరి 108 ఉన్నాయో ఏదో చెప్తారు, అన్నిటికంటే ఇంపార్టెంట్ 18 ఉన్నాయి మాత్రం, 108 అనే చెప్తారు, బట్ అన్ని తెలుగులో దొరకవు, అవి కూడా ఇందులోనే దొరుకుతాయి, దేవనాగరిలోనే దొరుకుతాయి. ఆ తర్వాత పైన వచ్చేవి వేదాలండి. సో ఈ ప్రోగ్రెషన్ ఏంటంటే, కింద నుంచి పైకి వెళ్లాల్సిందే తప్ప డైరెక్ట్ గా మీరు పైన అటాక్ చేస్తే మీకు ఏం తెలియదు అనేస్తారు. అదే సార్, అందుకే కూడా అదేనండి, ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ డౌన్ వర్డ్స్, లాస్ట్ ఫైనల్ అటాక్ వచ్చి వేదాస్ మీదే ఉంటది. ఏంటంటే వాళ్ళు ఆ వేదాలు అందరికీ అర్థం కావు, నీకు ఉపనిషత్తులు అర్థం కావాలండి, నేను ముందే ఉపనిషత్తుల మీద వీడియో చేసి పెడితే ఇంకా దే విల్ బి క్వైట్ అన్నమాట. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ బాటమ్ అప్. అండ్ మీది ఎట్లా అంటే, నేను లైవ్ ఎక్కువ ఇప్పుడు చూడను కానీ ఆఫ్టర్ దట్ మీ స్ట్రీమ్ అంతా మొత్తం చూస్తా ఉంటానండి నేను. అండ్ ఇది వచ్చేసి అండ్ ఓకే ఈ మిథాలజీ అయిపోయింది, అండ్ అందర్ క్వశ్చన్ సార్, నో ప్రాబ్లం కోసం మీకు టైం ఉంది కదా, చెప్పండి ఇంకా 2 మినిట్స్ చెప్పండి. ఎస్ సార్, అండ్ ఈ మన ఈ మీరు ఒక లాస్ట్ క్వశ్చన్ లో ఒక ఆయన ఈ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం
అండ్ ఈ అదే అక్కడి నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం కి ఎట్లా ఎవాల్వ్ అయిందంటే, మీరు ఒక ఫన్ కూడా చేశారు. సో ఎట్లా అంటే అది 2 ఇయర్స్ సబ్జెక్ట్ చెప్తారు, సో వన్ వన్ వీడియోలో చెప్తున్నాను అని. సో దానికి కూడా నేను ఒకవేళ నేను రీసెర్చ్ చేయాలంటే దానికి ఎట్లాగా ఫార్వర్డ్ అవ్వాలంటే అది కూడా కొంచెం చెప్తారు సార్. యా అది దానికి సార్ ఒకటేంటంటే, స్ట్రైట్ గా మీకు పాయింట్ టు పాయింట్ ఒక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రావాలి అంటే డెఫినెట్లీ యూనివర్సిటీ కోర్సే తీసుకోవాలండి. లేదు నాకు కొంతలో కొంత ఇది ఉంది, ఐ కెన్ గ్రాస్ప్ ఫాస్ట్ అనుకుంటే మీరు బోల్డ్ అన్ని సైన్స్ వీడియోస్ చూడొచ్చు. కొన్ని ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య మోస్ట్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఫ్రీ అండి. ఓకే, మీకు ఐట్యూన్స్లో కానీ లేదా పాడ్కాస్ట్లో కానీ లేదా వెబ్సైట్స్లో కానీ బోల్డ్ అన్ని కోర్స్ హార్వర్డ్ స్టాన్ఫర్డ్ అన్ని ఏరియాల నుంచి కూడా, ఆఖరికి మన ఎన్పిటెల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా బోల్డ్ అన్ని కోర్సెస్ ఫ్రీగా ఉన్నాయండి. బయోటెక్నాలజీ కోర్స్ ఫ్రీగా ఉంది, కంప్యూటర్ కోర్సులు మన ఐఐటి ఐఐఎంలు కూడా ఇస్తున్నాయండి. ఓకే సార్, ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్పిటిఈఎల్ 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 ఐ యామ్ రైటింగ్ ఇట్ డౌన్ సార్. అది సెర్చ్ చేయండి, వాళ్ళు చాలా చాలా కోర్సులు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ లో టీచ్ చేసే కోర్సుల్ని వీడియోలు తయారు చేసి పబ్లిక్ లో అప్లోడ్ చేశారు. ఎవరైనా సరే ఆ కోర్సును తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు టైం ఉండాల్సిందే తప్ప నాకు నేను కాలేజీకి వెళ్ళలేదు అది ఇది అని అనే సాకు ఉండదండి. అవును సార్, ఎడ్యుకేషన్ ఎప్పుడు అట్లాగే ఉండదండి. ఇప్పుడే జ్ఞానం మనం తీసుకోవచ్చు, చావు బెడ్ డెత్ బెడ్ లో ఉన్నా కూడా మనం నేర్చుకోలేదంటే. సో సీక్వెన్స్ లో పక్కాగా ఒక ఫ్లోలో రావాలి అంటే మీరు డెఫినెట్లీ యూనివర్సిటీ కోర్సే తీసుకోవాలి. కానీ లేదు నేను అంటే పీసెస్ పీసెస్ గా నేర్చుకుని తర్వాత నేను ఒక సీక్వెన్స్ నేనే చేసుకుంటాను అని ఉంటే గనక, అండ్ దట్ ఈస్ అ వ్యాలిడ్ లెర్నింగ్ స్టైల్ అండి. చాలా మందికి ఏంటంటే నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలి అంటారు, కానీ నాకు టైం లేదు అంటారు. అలా అయితే కష్టం. అప్పుడు ఏంటంటే పీసెస్ లెర్నింగ్ ఉంటుంది, నాకు చిన్న ఇక్కడ ఒక పీస్ అక్కడ ఒక పీస్ లెర్న్ చేసుకుని ఈ రోజు క్రోమోజోమ్స్ గురించి నేర్చుకుంటా, రేపు పొద్దున్న ఇంకోటి నేర్చుకుంటా, ఆ తర్వాత ఆ రెండింటిని జాయిన్ చేసుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు టైం ఇచ్చినందుకు. రైట్ నైస్ డే ఆల్సో. రైట్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ గుడ్ డే.